హాయ్ అండి అందరికీ. September 8వ తేదీ మేడ మీద అబ్బాయి రిలీజ్ కాబోతుంది. మా టీం అంతా ఇక్కడే ఉంది, మేము సరదాగా మాట్లాడుకుంటాం, అది చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఫస్ట్ నరేష్ అన్న మీతో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా సినిమా అనేది టైటిల్తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ టైటిల్ గురించే మాట్లాడుకుందాం. మేడ మీద అబ్బాయి అంటే ఏంటి అసలు? అబ్బాయి అంటే మీరు అంటే ఆడియన్స్ అందరు డౌట్ ఏంటంటే మీరు ఎప్పుడు మేడ మీద ఉంటారని, అది ఇంకా దగ్గరని, అందుకే మేడ మీద అబ్బాయి టైటిల్ పెట్టారని అనుకుంటున్నారు. దానికి మీరు ఏదో చెప్పాలి? ఏదో చెప్పనా, ఫ్యాక్ట్ చెప్పనా? ఫ్యాక్ట్ చెప్పాలి. అంటే ఏం లేదు, వాడు ఉండేది అంటే ఒక ఇంట్లో ఉంటాడు, ఇంటికి జనరల్గా పైన మేడలో, అంటే వీడు ఎక్కువ పొద్దున్న లభిస్తాడు, టిఫిన్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళి పడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఫోన్ చేస్తాడు, అక్కడికి వచ్చిన రోడ్ల మీద వెళ్ళిన అమ్మాయిలకు విజిల్ చేసుకుంటూ వాళ్ళు లైన్ వేసుకుంటూ వాళ్ళు ఏడిపిస్తూ ఆడు, అంటే ఆడికి ఇంక పెద్ద పని ఏమి ఉండదు అన్నమాట. సో దానికోసం అంటే ఒక కనెక్టివ్ టైటిల్ ఉండాలి, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక టైటిల్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి అని రకరకాల టైటిల్ అనుకుంటుంటే ఈ పేరు జరిగింది. అంటే మా ప్రొడ్యూసర్కి వచ్చి పక్కింటి అమ్మాయి కానీ పక్కింటి అబ్బాయి అన్నారు. పక్కింటి అమ్మాయి అబ్బాయి అయితే కొంచెం అంటే అది ఇంకా దీనికి దానికంటే కొంచెం ఇది బాగా అందరికీ తెలిసిన పదం, బాగా వాడుకలో ఉన్న పదం కాబట్టి మేడ మీద అబ్బాయి. సో అంటే ఈ సినిమాలో ఏంటంటే ఒక మనిషి అంటే జనరల్గా ఒకటి ఉంటుంది, ఇప్పుడు రే నువ్వు సరిగ్గా చదువుకోకపోతే అలా అయిపోతావు అంటారు కదా. సో ఆ ఊర్లో ఎవరన్నా ఏదైనా సరిగ్గా చదువుకోకపోయినా సరిగ్గా ఏమో ఏ పని చేయకపోయినా ఆ మేడ మీద అబ్బాయిలాగా అయిపోతా ఉంటారు. అదే మనకి పోస్టర్ ఇక్కడ పోస్టర్ చూస్తే అందరికి డౌట్ ఏంటంటే మీరు ఆ మేడ మీద ఉంటారని, అమ్మాయి మేడ కింద ఉంటుందని, మీ ఇద్దరికి ఇదే పని అని డౌట్. సో ఒకసారి చూస్తే అదే అనుకుంటున్నారు. అంటే ఎదురుపోదులు ఇంట్లో మాత్రం ఉండవు, పక్క పక్క ఇంట్లో ఉంటాం. సో పక్క ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా లైన్ వేస్తాను, ఎలా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి పడేస్తారు ఎంతగా అమ్మాయిని, అది నువ్వు సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే చెప్పకూడదు. శ్రీనివాస్ గారు ఇంతకీ ఇందులో మీ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి చెప్పరని టెస్ట్ చేశా. మీరు చెప్పకూడదు క్యారెక్టర్, ఎందుకంటే అది ట్విస్ట్, సినిమా చూడాలన్నారు. అవును, మీరు ఎవరి గురించి చెప్తారు అయితే? ఇప్పుడు నరేష్ అన్న గురించి చెప్పాలి మీరు. యా, ఇది యాక్చువల్లీ నరేష్ కి చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. అంటే వెరీ మచ్ తన సెక్ట్ ఆఫ్ ఆడియన్స్, తన స్ట్రెంగ్స్ ని ఇప్పటి వరకు ఏదైతే ఇష్టపడుతుంది అవన్నీ ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ సోషల్ మెసేజ్ అండ్ చాలా టీనేజర్స్కి, యంగ్ పీపుల్కి చాలా అవసరమైన మెసేజ్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో ఒక బాధ్యత ఒక బాధ్యతాయుక్తమైన ఫిల్మ్. సో అండ్ నాకు హ్యూమర్ అనేది ఎప్పుడు కూడా అది ఒక రెస్పాన్సిబుల్ స్టోరీలో ఎమోషనల్ కంటెంట్ చెప్పినప్పుడు ఇంకా బాగా డెలివర్ అవుతుంది. సో ఈ సినిమాలో హ్యూమర్ కూడా చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రేక్షకులందరికీ ఒకసారి మా హీరోయిన్ పరిచయం చేయబోతున్నాం. నేను చెప్పింది చెప్పింది మళ్ళీ చెప్పుకునే అంత ఏం లేదు మీరు చెప్పింది. యాక్చువల్గా ఇప్పుడు హీరోయిన్ కూడా పరిచయం చేయాలి ఒకసారి ప్రేక్షకులకి. ఇప్పుడు హీరోయిన్, మీరు రీసెంట్గా ఒక సినిమా చూసుంటారు, ప్రేక్షకులకి అర్థం కాకుండా ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడకుండా మీ అందరికి అర్థమయ్యేలా చెప్తుంది హీరోయిన్. ఒకసారి మేడ మీద అబ్బాయి గురించి మీ మాటలు ఒకసారి, మీ మాటలు వినాలి ఫస్ట్ మా ఆడియన్స్. మేడ మీద అబ్బాయి స్పెషల్ టు మీ, ఇట్స్ మై ఫస్ట్ తెలుగు మూవీ. ఐ హోప్ ఇట్ విల్ బి అ గుడ్ సూపర్ హిట్ మూవీ. Okay. Is it somewhere closer to your real life or it's yeah, it's closer to me, my real life. Meer malayalam lo cheppandi annu danni translate chestaru. Nen ikkada padukunta my character actually meer translate chesthe malli annu translate cheyalsi vastadu andukane direct channel link enduku len. Okay, meda meeda abbayi is very special to me. When I got this opportunity, I committed this movie only because the director and cameraman is Malayalis. Seriously, before also I got many opportunities. Telugu directors and Telugu cameramen kuda chustunnaru. Yeah, actually I got many opportunities before that time also. I didn't
commit anything because I'm not aware about the language. I don't know. I don't know what you people are speaking and all. So if I don't know the language, I can't communicate with language people. Language telling pay na setlo andar taku miru ka final climax scene lo oka dialogue maavalu irakkotte saranta Telugu in Telugu. Adela mari language raakunda. I learned it for 3 days actually. 3 days. Alag idgo nechukoni enter ayyaravachu kada nu. I don't know what to speak here. I don't know what you what you people are going to ask, no. So yeah, Telugu learn, like you learn the dialogue. So you should have like at least talk about something in Telugu. So at least remember. Okay, Telugu lo gurtundi kada 3 days by head chestunnadu kada. I remember that. Yeah, okay, same, same. At least 2 lines or 3 lines. నీకు వచ్చిన తెలుగు తెలుసు వితౌట్ ఎమోషన్ ఓకే వితౌట్ ఎమోషన్ ఓకే ఐ నో డైలాగ్ చెప్పాలి ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు అబద్ధం చెప్తున్నారు అందరూ కలిసి నన్ను మోసం చేసి పంపేయాలని చూస్తున్నాను ఇది మమ్మల్ని ఉద్దేశించి అన్నట్టుంది కానీ అక్కడ డైలాగ్ నేను ఇక్కడ నుంచి కదలను మేము ట్రైలర్ చూసాం ట్రైలర్ లో సాంగ్ ఒకటి ఉంది ఏకాంతమా అని ఎందుకు మీరు అమ్మాయి అంత ఏకాంతం కోరుకుంటున్నారు నాకు అర్థం కానీ ఏ క్యారెక్టర్ డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని అంత ఏకాంతం మీరు కోరుకుంటున్నారంటే ఏదో క్యారెక్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ డిస్టర్బ్ చేసింది అందుకే అమ్మాయితో ఏకాంతం కోరుకుంటున్నారు ఈ సినిమాలో మీకు ఎవరో ఫ్రెండ్ ఒకరు ఉన్నారంట నల్ల రాజేష్ వెన్నెల రామారావు ఇంకొక అతను ఎవరు ఉన్నారన్నారు అంటే ఆయన చెప్తారు మరి ఈ సినిమాలో మీతో సెకండ్ హాఫ్ లో ఎక్కువ ట్రావెల్ అయ్యే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు లారీ డ్రైవర్ కొంచెం సేపు ట్రావెల్ అవుతారు సినిమా అంతా ట్రావెల్ అవుతారా వ్యాన్ డ్రైవర్ ఎవరు మీరే నా గురించి చెప్పండి ఊళ్ళో ఊళ్ళో భోజనాలు పెట్టిన ఆయన సరే సో ఈ సినిమాలో నాతో పాటు అంటే మా ముగ్గురితో పాటు ఫుల్ లెంత్ గా తను కూడా ఉంటాడు మేడ మీద అబ్బాయిలో ఆది గారు కూడా మంచి అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు అండ్ ఒక రాంగ్ టైంలో అంటే ప్రతి ఫ్రెండ్ అంటే ప్రతి స్నేహితు అంటే జనరల్గా అంటారు ఫ్రెండ్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని బట్ ఇతను రాంగ్ టైంలో వచ్చి అన్ని రాంగ్ సలహాలు ఇస్తుంటాడు దానివల్ల మేము ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పడతా ఉంటాం అండ్ చాలా ఫస్ట్ అంటే 2-3 సినిమాలు చేసినా కూడా థింగ్స్ ఫస్ట్ అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఈ సినిమాతో సో వెరీ హ్యాపీ అండ్ కుర్రాడు బాగా చేశాడు బాగా సినిమాలు వస్తాయి అబ్బాయికి అండ్ అబ్బాయి దగ్గర ఇంకో విషయం కూడా ఉంది అస అందరికి రైటర్ యాక్టర్గానే తెలుసు అబ్బాయి ఈ సినిమా ఆయనకి మాటల రచయితగా కూడా రైటర్గా కూడా బాగా రాశాడు డైలాగ్లు కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంది ఆయన పాత్ర ఉంటే తప్ప రాయడంగా అవును అందుకని ఆయన అందరికి ఏం చెప్తామంటే ముందు నీకు పాత్ర ఉందని చెప్పేసి ఆయన చూసుకుని ఎడిటింగ్ యాక్చువల్గా రైటర్ అంటే గుర్తొచ్చింది ట్రైలర్లో మేము కొన్ని డైలాగ్స్ బాగా ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికి ఎక్కేసినాయి మ్యాటర్ లేనివాడికి మ్యాటర్ లేదని చెప్పాలి కానీ నువ్వు దగ్గర ఉండి దగ్గుపాటు రానా అన్నట్టు దాన్ని దాన్ని అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అది మీరు చెప్పాలి ఓకే అన్న దానికి ఒప్పుకున్నాడు అంటే దాని గురించి చెప్పాలి కదా ఎందుకు ఆ డైలాగ్ మీకు ఎందుకు యాప్ట్ అనిపించింది మ్యాటర్ లేనివాడికి మ్యాటర్ లేదని చెప్పాలి దాని ముందు ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది అంటే మరి ఇలాగే గాలి కొట్టి కొట్టి పంచర్ ప్యాచులు వేసుకుంటాను కూడా రాకుండా చేసేవి కదండి అంటే అదే చెప్పాను కదా ఆ ఫ్రెండ్ ఏంటంటే ప్రతి వాడు అంటే తను వచ్చేసి నువ్వు అద్దరా తోపురా నువ్వు వెళ్ళరా మావా నీ వల్ల కుదురుతుంది మావా నేను చూసుకుంటాను అంటాడు నేను వెళ్ళి అక్కడ దెబ్బలు తిన్నా కూడా మనోడు చూస్తూ ఉంటాడు అంతే సో అలాంటివి అంటే ప్రతిదానికి ఒక గాలి కొట్టే ఫ్రెండ్ అంటే నువ్వు అది చేస్తావు నువ్వు తోపు నువ్వు తురుమని చెప్తుంటాడు కదా అలాంటి ఫ్రెండ్ సో ఆడికి ఇంకా ఆడి వల్ల ఇంత ప్రాబ్లంకి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆడిని లేదురా నువ్వు గొప్పవాడు అని చెప్తుంటే ఆడికి ఇంకా మండిపోయి ఆ డైలాగ్ చెప్తుంటాడు అది అబ్బాయి చెప్పాను కదా కొత్త అబ్బాయి ఆర్టిస్ట్గా నా ఫ్రెండ్గా చేశాడు ఆ అబ్బాయి రాశాడు సో బాగా ఆ డైలాగ్ బాగా నచ్చి పెట్టుకుంటాడు ఇంకా ట్రైలర్ గురించి వస్తే మన సాంగ్స్ విషయానికి వస్తే నోట్లోన వేలు పెడితే సాంగ్ బాగా బాగా పాపులర్ అయింది ఆ సాంగ్ దాని గురించి చెప్పండి ఒకసారి మీరు చెప్తారు దాని గురించి నోట్లోన వేలు పెడితే సాంగ్ ఉందని తెలుసా సినిమాలో మీకు మీరు చేసిన ఏకాంతమ సాంగ్ విన్నారు తెలుగులో ఏమర్థమైంది మీకు ఐ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ బట్ ఐ యాక్ట్ నోట్లో వేలు పెడితే సాంగ్ గురించి షాన్ రెహమాన్ అండి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అంటే నోట్లోనే వేలు పడితే అసలు కొరకుండా అంటే ఇట్స్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట వాడు వాడు ఎంత లేట్ బ్యాక్ ఎంత చిల్డ్ అవుట్ క్యాండిడేట్ అసలు దేని పెద్ద అంటే అక్కడ సునామీ దగ్గరకు వస్తుంటారు అల్ల వచ్చేసి కొట్టుకుపోతున్నాడు దగ్గరకు వచ్చాక చెప్పారు అంత అంత కూల్గా ఉంటాడు మైండ్ అలాంటి వాడు ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట సో దానికి జనరల్గా ఏమవుతుందంటే ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఒక మెయిల్ సింగర్ పడుతుంటారు
దీనికి ఏంటంటే ఫిమేల్ లేది ఆవిడ, లైకో విజయలక్ష్మి గారు అని ఆవిడ పాడారు. అండ్ దో ఆవిడకి మలయాళం అంటే నాకు ఫస్ట్ మలయాళం ఉన్నప్పుడు ఆవిడ వాయిస్ ఆహా అనే ఒక మంచి వాయిస్, పెక్యులర్ వాయిస్ అనిపించింది. దాని తర్వాత ఆవిడ గురించి కనుక్కుంటే తెలిసింది ఆవిడ బేసిక్గా చూడలేదని. సో ఎవరన్నా అంటే ఒక తెలుగు లిరిక్స్ ఏంటంటే మొత్తం పాడేసి ఒక పక్కన ఎవరు మనిషి చదువుతా చెప్తా ఉంటే ఆవిడ మొత్తం బైహార్ట్ చేసుకుని దాని తర్వాత రికార్డ్ చేసుకుని ఒక కరెక్ట్గా పాడతాను 1 week 10 days ఆవిడ రిహార్సల్ చేసుకుని దాని తర్వాత రికార్డింగ్ చేయడం జరిగింది. సో వెరీ టాలెంటెడ్, అంటే ఒక కొత్త వాయిస్, ఒక పెక్యులర్ వాయిస్. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వన్ ఆఫ్ మై అంటే ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పవచ్చు. అండ్ అంటే షాన్ రెహమాన్ ఈయన ఒరిజినల్ కూడా ఈయన చేశారు. అండ్ ఈయన ఎంత బిజీ అంటే మొన్న ఫోన్ చేసి షాన్ గారు ఇలా ఏదో ఒక చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, 2-3 డైలాగులు కొంచెం మ్యూజిక్ కొంచెం పెంచాలి, లెవెల్ పెంచాలంటే సార్ ఇప్పుడు 12 సినిమాలు చేస్తాను సార్, కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానన్నారు. అంటే వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అండ్ ఈజ్ లైక్ ఒక వెరీ టాలెంటెడ్ అంటే సినిమాలకి ఏంటంటే అండి ఎంత సాంగ్స్కి ఎంత ఇది ఉందో, ఇలాంటి సినిమాలకి కామెడీ సినిమా అది కామెడీ థ్రిల్లర్ అంటే నేను మీరు అనుకున్నట్టు మొత్తం ఈ సినిమా అంతా నరేష్ పాటల్లో ఇప్పుడు నేను చేసిన కితకథలా ఉంటుందో నేను చేసిన ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పను, కానీ నాకు అర్థం సినిమాలో పోల్చుకోవాలంటే ఇది కొంచెం గమ్యం దగ్గర దగ్గరగా ఉంటుంది. సో ఒక దాంట్లో ఒక ఫీల్ ఎలా ఉంటుంది ఈ సినిమా కూడా. సో ఒక ట్రావెలింగ్ కానివ్వండి లేకపోతే నలుగురు, ఇప్పుడు మన నలుగురు వెళ్తూ ఉంటాం బస్సులో కానీ ఆ సెకండ్ హాఫ్ అంతా ఆ జర్నీకి నారా చాలా అంటే మనం కొన్ని మాట్లాడినప్పుడు మన ఎమోషన్స్ని మ్యూజిక్తో ఎన్హాన్స్ చేయాలి. సో తను చాలా బాగా చేశాడు షాన్ రెహమాన్ గారు. శ్రీనివాస్ అన్న మీకు యాక్చువల్గా మీ క్యారెక్టర్ మేము రివీల్ చేయకూడదు కాబట్టి క్యారెక్టర్ గురించి నేను అడగను. నరేష్ అన్నతో ఇది 3rd సినిమా, అంతకుముందు చేసిన 2 సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందా మీకు నరేష్ అన్నతో చేయటంలో? అంటే కొంచెం లావ్ అయ్యాను ఆయన కొంచెం సన్న బయట నుండి చెప్పండి. ఇది యాక్చువల్లీ అంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో లేరు బేసికలీ, ఎందుకంటే సరదాగా కాసేపు మా ఇద్దరిది ఎక్కువ జర్నీ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఫ్రెండ్స్లా స్టార్ట్ అయ్యి కామెడీ ఆయన టైమింగ్ నా టైమింగ్ బేసికలీ అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇద్దరు ఫస్ట్ యాక్చువల్లీ ఒకటే టీంలో ఉంటారు, తర్వాత ఇద్దరు ఆపోజిట్ టీమ్స్కి వెళ్ళిపోయి కంప్లీట్గా విలన్స్ అయిపోతారు, అట్లా ఉంటుంది. కానీ ఇది మాత్రం ఎమోషనల్ జర్నీ కొంచెం సెకండ్ హాఫ్లో, అంటే నా పాత్ర వల్ల జనరేట్ అయ్యేంత కామెడీ ఏమి ఉండదు బేసికలీ. ఈ కథకి నేను ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ తప్ప ఫన్ జనరేట్ చేసేది నేను కాదు, ఫన్ జనరేట్ చేసేంత మీరే. సో యా అది డిఫరెన్స్. సో ఇప్పుడు నా దాని గురించి మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం అడగట్లేదు, దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఈ సినిమా మీకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని రాయమన్నప్పుడు మీరు అంటే రాసుకుంటూ ఉంటే జనరల్గా నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నా డైలాగులు ఎక్కువ రాసేసుకోవచ్చు, బట్ మీరు రాసిన డైలాగులు కూడా చాలామంది నేను నాతో సహా మేము ఆర్టిస్టులు కూడా చెప్పారు. సో మీరు ఒక రైటర్గా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు, ఒక యాక్టర్గా నాకు యాక్చువల్గా ఏదైనా సీన్ పేపర్ ఏదైనా నా చేతికిస్తే నాకు స్కోప్ ఉన్న చోటల్లో డైలాగులు పెంచి ఆల్మోస్ట్ ఎన్ని వీలైతే అన్ని డైలాగ్స్ రాసేయటం అలవాటు. ఎన్ని డైరెక్టర్ ఎన్ని ఒప్పుకుంటే అని ఒప్పుకుంటాడు కదా అని చెప్పి స్కోప్ ఉన్న చోటల్లో నాకు స్కోప్ ఉన్న చోట ప్రతిసారి రాసేసాను డైలాగ్స్. అందులో ఆల్మోస్ట్ అన్నీ ఓకే అని, ఏవి చాలా రేర్గా కొన్ని రిజెక్ట్ అయినాయి తప్ప ఆల్మోస్ట్ అన్నీ ఓకే చేశారు డైరెక్టర్ గారు. అందులో ముఖ్యంగా మన ట్రైలర్లో ఉన్న టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ వచ్చినోడిని ఎవడో ఆపలేడు, సత్యరాజేష్ అన్న చెప్పాడు ఆ డైలాగ్ కానీ, మీరు చెప్పిన మ్యాటర్ లేనోడికి మ్యాటర్ లేదు ఆ డైలాగ్ కానీ, చివరిలో నేను మీ మీద వేసిన కౌంటర్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ట్రైలర్లో ఉన్న డైలాగ్లని నేనే రాశాను. ఆల్మోస్ట్ ఇంకా సినిమాలో కూడా చాలా చంద్రశేఖర్ గారు కలిసి రాశాను సినిమా రైటర్గా. జనరల్గా చాలా ఒక నోషన్ ఉంది కామెడీ చేయటం అన్నది చాలా ఈజీ, లేకపోతే కామెడీ రాయటం అన్నది చాలా ఈజీ. బట్ నేను చాలా సినిమాలు చేశాను కాబట్టి ఎక్కువ నా సినిమాలు అంతా ఎక్కువ కామెడీ జర్నీ, నా జర్నీ ఎక్కువ కామెడీ మీద సాగింది కాబట్టి నేను చాలా నేను ఒప్పుకోనే ఎవరు చెప్పినా కామెడీ చేయటం చాలా కష్టం అంటాను, నేను కామెడీ రాయటం చాలా కష్టం అంటాను. సో మీకు ఎలా అనిపించింది అంటే కామెడీ రాయటం? బేసిక్గా నేను ఇప్పుడు చేసే ప్రజెంట్ ఎక్కువ కామెడీ నేను చేసిన సినిమాలు వేరు స్కిట్లు స్కిట్లు, ఎందుకంటే దానికి ఏంటంటే మీరు ఒక స్క్రిప్ట్ అంటే ఒక టాపిక్ ఉంటుంది దాని మీద వెళ్ళిపోతూ ఉండొచ్చు అన్ని, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఒక కంటెంట్ ఉంటుంది, ఈ కంటెంట్లోనే మనం ఫామ్ చేయాలి, దీని బౌండరీస్ మళ్ళీ దాటకూడదు బయటకు వెళ్ళకూడదు. సో దాంట్లోనే సీన్లోనే ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది యాక్చువల్గా. ఈ కొన్ని ప్రోగ్ నేను చేసే జబర్దస్త్ కానీ మిగతా ఎక్కువ నేను అన్ని కామెడీకి సంబంధించినవి చేశాను, నేను ఇప్పుడు సెంటిమెంట్ కానీ ఏది రాయలేదు. ఎక్కువ కామెడీకి రాయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉండిపోయి దానివల్ల నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఉపయోగించుకొని డైలాగ్స్ రాయగలిగాను యాక్చువల్గా. సో మనం యాక్టర్గా
అంటే మీరు చాలా చేశారు, కొంచెం చాలా సంవత్సరాల నుంచి స్కిట్లు చేస్తున్నారు, అది కాకుండా సినిమా వేరు టెలివిజన్ వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది, అంటే మీకు ఎలాగ అంటే యాక్టింగ్ పరంగా మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే హౌ వాజ్ ఇట్? స్కిట్లో ఎప్పుడు నాకు యాక్టింగ్ అంత స్కోప్ ఉండేది కదా, ఎందుకంటే నేను అక్కడ నిలబడి ఫట్ పంచులు వేసుకుంటూ వెళ్ళిపోతాను స్కిట్లో. కానీ ఇక్కడ సీన్కి తగ్గట్టు కొంచెం యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. అది యాక్టింగో కాదు చూసేవాళ్ళు చెప్తారు, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఇవన్నీ టెన్షన్లు చాలా ఈ ఎక్స్ప్రెషన్లు అన్నీ ఉన్నాయి. అదిగాక మన కొంచెం ఎమోషనల్ ఫీల్తో కూడా ఉంటుంది సెకండ్ హాఫ్, అలాంటి చోట మనం నవ్వకూడదు కాబట్టి ఆ ఎమోషన్ కూడా మిక్స్ చేయాలి ఆటోమేటిక్గా. మామూలుగా యాక్చువల్గా అయితే నాకు నవ్వు వచ్చేస్తుంది మీకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. దాని అవసరాలు శ్రీనివాస అని చెప్తే బాగుంటుంది. సెట్లో ఎక్కువగా నవ్వుకున్న సన్నివేశాలు మీరు చెప్పాలి. ఆది ప్రతి సీన్ మధ్యలో ఒక 5 నిమిషాలు నవ్వుతూ బేస్ చేస్తుంటాడు కదా, 5 నిమిషాలు అంటే బుర్రలో పంచులు వేసుకుంటుంటాడు కదా, అది ఏం వేసుకుంటావు అది బుర్రలో పంచులు? నేను చెప్పా యాక్చువల్గా నేను నాకు ఎవరిని చూసినా నవ్వురాదు, కానీ శ్రీనివాస అన్న చూస్తే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. కామెడీ కాదు, శ్రీనివాస అన్న సీరియస్గా ఫేస్ పెట్టినా నాకు ఎందుకు నవ్వు వచ్చేస్తుంది, ఎందుకు తెలియకుండా ఒక అది ఆ సెట్లో నాకు ఎక్కువ శ్రీనివాస అన్న డైలాగ్ చెప్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది సీరియస్గా ఏదన్నా. అది చాలా చోట్ల చెప్పాను. మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన సన్నివేశం సెట్లో ఎక్కువగా ఇది ఎక్కువ సరే ఈ టేక్ అవ్వకపోయినా పర్లేదు కానీ కొంచెం బాగా ఎంజాయ్మెంట్ ఉంది అనుకున్నా సరే ఏదన్నా టేక్ అవ్వకపోయినా పర్లేదు బాగా ఎంజాయ్మెంట్ అనుకునే అంత దుర్మార్గం కాదు. ఎలాగన్నా ఈసారి ఆది నేను నవ్వకుండా ఈ టేక్ అయిపోతే బాగుంటుంది అనుకున్న సన్నివేశాలు అయితే క్లైమాక్స్ లో బస్ ఎక్కే సీన్ ఉంది కదా అక్కడ, అది నిన్ను నవ్వడానికి కాదు అది నవ్వించడానికి పెట్టుకున్నారు గుర్తు గుర్తుంది నాకు. హౌ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ అ మలయాళం డైరెక్టర్? ఇస్ ఇట్ ఈజీ ఫర్ యు టు కమ్యూనికేట్ విత్ హిమ్ ఆర్ వాట్? యా ఐ థింక్ సో. దట్స్ యాక్చువల్లీ హి ఇస్ వెరీ మచ్ నాట్ అవేర్ అబౌట్ ద లాంగ్వేజ్. హి ఇస్ నాట్ అవేర్ అబౌట్ ద లాంగ్వేజ్ నాట్ అవేర్ అబౌట్ ది when you done, I think so, it's not about the language, it's all about the expression. And Prajith used to come and narrate to me or the scene to me, so sometimes he write it or write Telugu dialogues in Malayalam and he used to read it for us. Or sometimes he has his own Malayalam version mind of it, he is going to tell us okay. So all these things is like when you don't know language, so you exactly trying to follow the person's expression. Okay, what is he going to say, what is it? So you want to be like more cautious about what is he going to say, so you're 100% attentive. When I'm working with a Telugu director, when he's talking to me in Telugu, I'll be doing my tachapa because my ear is only. So when Prajith is going to be telling, my entire concentration is on his body language, his expressions, the way he's narrating, the way he wanted me to perform and all those things. So and for him again, Prajith is already done this original in Malayalam. So for him it's a challenge because he has to do better than that. So he has to deliver a better shots or better performances or better in the way of technically shooting also. So I thought it's always on his mind, like okay, because his entire scene flows is in mind. So okay, inga cut varudhu, okay this is going to be the cut. Okay idukapra adi close idukapra reactions. So he is always thinking about the film. I don't think so he has no other avocations. Andha vandi enga podu indha vandi enga podu, no that's not going to be his thing. So and probably because I kind of understand Tamil and Tamil, if you understand Tamil it's easy. Malayalam and Tamil matches a bit. I thought it was easy for me and it was like nothing, there was no major I thought whatever he said was like it went easily to me. నిద్ర ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ మలయాళం సినిమా చూసినట్టు ఉంది నాకైతే. నాకేమో నిద్రకు అర్థమైంది కదా, కొంతమంది ఆడింది కూడా. సరే నేను తెలుగులో చెప్తానండి, అంటే అమ్మాయి అడిగింది ఏంటంటే ఒక మలయాళం అంటే ఆయనకి తెలుగు రాదు డైరెక్టర్కి, మీరు తెలుగులో సినిమా చేశారు కదా అంటే మీకు ఎలా ఉంది, ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్స్ మీతో ఎలా మాట్లాడారు ఒక సీన్ చెప్పినప్పుడు కానివ్వండి, ఆయన ఎలా వివరణ ఆయన మీకు ఎలాగ వచ్చి విడమర్చి చెప్పారని. బట్ అదేంటంటే నన్ను ఒక భాష అంటే ఆయనకు భాష రాకపోయినా భావం ఒకటి, ఆయన ఒక మలయాళం డైలాగ్ చెప్పినా లేకపోతే ఆయన తెలుగులో రాసుకునేవాడు, మలయాళం రాసుకునేవాడు తెలుగు డైలాగ్స్ అంతా, ఆయన వచ్చి అంటే తప్పు తప్పు చెప్పినా కూడా మనకు వచ్చి ఇక్కడ కావాలి ఇది పాజ్ ఇక్కడ చిన్న రియాక్షన్స్ ఇక్కడ అలా చూడు అంటే మనకేమైపోతుందంటే భాష మనకు వచ్చి కాబట్టి ఆయన భావం మనం అర్థం చేసుకుని సరిపోతుంది అని చెప్పాను. అది కొంచెం ఎక్కువ ఇప్పుడు అర్థమైంది మన యాక్చువల్గా. మనకి ట్రైలర్లో ఆమె ఫస్ట్ ఓపెనింగ్ ఒక డైలాగ్ ఉంటుంది, తింటాడు పడుకుంటాడు మేడ మీదకి వెళ్తాడు ఏం చేస్తుంటాడు అని. మీరు బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అలా మేడ మీదకి వెళ్ళటం కానీ మీరు ఏమైనా చేసిన విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడు మా ఇంట్లో చూసుకుంటే నేను రెండో ఫ్లోర్ లో ఉంటాను, అయితే నేను మేడం ఉన్నట్ట నాకు అర్థం అవుతుంది. అంటే డెఫినెట్గా నేను ఒకటి రిలేట్ చేసుకోగలుగుతానంటే ఈ సినిమాలో నాకేంటంటే నేను కూడా అంత పెద్ద గొప్ప స్టూడెంట్ నేను కాదు, లాస్ట్ మినిట్లోకి వచ్చినవాడిని. ఎందుకంటే ప్రాపర్లీ రెండు రీజన్స్, సరిగ్గా చదవడానికి ఒక రీజన్, కొంచెం పొడుగ్గా ఉంటాను ఒక రీజన్. సో రెండు రీజన్స్ మనం కూడా ఏంటంటే లాస్ట్ బెంచ్లోకి వచ్చింటే కింద గ్రౌండ్లో ఎవరో ఆడుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి ఎక్కువ చూడొచ్చు టీచర్ చెప్పేదానికండి. సో నాకేంటంటే ఎక్కువ గ్రౌండ్లో ఉండేవాడు నేను, క్లాస్ రూమ్స్ కంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ బాగా. అండ్ ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు దీంట్లో నా పేరు సీను, ఆ సీను ఆ మార్కులు కానీ ఆడు స్టడీస్లో ఎలా ఉంటాడో కొంత ఆల్మోస్ట్ నాకు సిమిలర్గా ఉంటుంది. అండ్ అంతేగాని దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే వాడికి కూడా డైరెక్షన్ ఇష్టం, నా పర్సనల్గా నా లైఫ్లో అంటే నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని కోరిక. సో ఐ థింక్ సో ఆ రెండు దగ్గర దగ్గర కోడించాయండి. మీరు కంప్లీట్గా నేను అడిగిన దాన్ని డైవర్ట్ చేశారు, మేడం మీదకి వెళ్ళి ఏం చేస్తారని అడిగారు. నేను అదే చెప్తాను, మేము ఉండేది మేడం మీద ఉంటాను. అంటే ఇప్పుడు సెకండ్ అలాగా అంటే మేడం మీదకి వెళ్ళి మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ ఎవరికైనా లైన్ వేసారా? అదే పక్కింటికి కానీ మీ ఎదురింట్లో కానీ? అదే నేను చెప్తాను, అది నేను ఫిల్మ్ నగర్లో ఉండేవాడు. మా ఇంటి పక్కన ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ఇల్లు వచ్చినాయి కానీ 12 సంవత్సరాల ముందు ఎవరు లేదు. నేను ఇక్కడ ఉంటే ఒక ఇల్లు అక్కడ ఉండేది, ఇంకొక ఇల్లు అక్కడ ఉండేది. సో మొత్తం రాయలు రెప్పల మధ్యనే ఉండేవాడిని. మా ఇంటికి రావడానికి కూడా మా ఫ్రెండ్స్ ఎవరే అంత దూరం అడవికి రావాలనేవారు. సో అంత అదృష్టం ఎప్పుడు లేదు. నేను చాలాసార్లు తిట్టుకున్నాను, అంటే మా ఫాదర్ని కూడా చాలాసార్లు అడిగాను కూడా, ఎందుకు నాన్న ఇంట్లో ఉంటాం మన ఏదైనా అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎందుకు మనం వెళ్ళిపోయే ఫ్లాట్లో ఉంటే సరదాగా చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా లైన్ వేసుకుందాం అని కూడా చెప్పాను. మిమ్మల్ని అడుగుతుంటే మనోడు ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఎలా అంటే ఎందుకరే అవును పెడతాం అడుగుతూ మనం అడుగు ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో చూడు అన్నట్టు చూశాడు. ఇప్పుడు చెప్తాడు మీరు మేడం మీదకి వెళ్ళి సైట్ కొట్టిన సన్నివేశాలు మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ? మేడం మీదకి వెళ్ళి సైట్ కొట్టిన సన్నివేశాలు నేను లేవు, నేనంతా కిందే కింద నుంచి కొట్టారు పని సైట్. ఏం చేసినా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, మేడమే కెళ్ళి చేసిన పని లేదు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చెప్పండి, చిన్న సరదా సన్నివేశం ఒకటి చెప్పండి. మీరు సైట్ కొట్టిన అమ్మాయి కానీ అమ్మాయి పడిందా లేదా మీకు? అమ్మాయి పడలేదు, సైట్ కూడా కొట్టలేదు. వేరే క్రికెట్ ఆడుకునేవాడిని బాగా, ఏ క్రికెట్ చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళు పాకిస్తాన్ టీం, నేను ఇండియా టీం అనమాట. సో సారీ, నేను పాకిస్తాన్ టీం వాళ్ళు ఇండియా టీం. సో నేను పాకిస్తాన్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇచ్చేవారు వాళ్ళు, 11 వికెట్స్ ఉండేవి. అమీర్, సోహెల్, సయీద్ అన్వర్ అన్నీ నేనే, వాళ్ళేమో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. సో బ్యాటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు విన్ ఇచ్చేస్తున్నాను, ఏ ఇండియా విన్ అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి చెప్పాడు వెనకటికి మీలా అంటాడు. ఏం చేశాడంటే పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుంటే ఆల్అౌట్ ఆన్ చేసి పెట్టాడంట, ఆల్అౌట్ అవుతారని అలా ఉందా మీరు చెప్పింది. నువ్వు మేడం మీద వెళ్ళి ఏం చేసావు? నేనా? మాకు మేడం లేదండి, మాది పోరి కొడుసు ప్లీజ్. ఎవరు మేడం దగ్గర వెళ్ళాను? ఏమైనా చేసావా? నేనేం చేయలే, నేనేం చేయలేదు. యాక్చువల్గా కాలేజీలో ఉన్నప్పుడు మా ఇంటి మేడ ఎక్కేవాళ్ళం కాదు, కానీ డైరెక్ట్గా కాలేజీ మేడ ఎక్కి చూసేవాళ్ళం. వెళ్ళే కింద మన అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళని మా ఇంటి మేడ ఎక్కేవాళ్ళం కాదు. కింద నుంచి చూస్తే ఏమైనా అంటారని చెప్పి పైకి వెళ్ళి చూసేవాళ్ళం. పడ్డారా? ఎవరు పడలేదు. సరే, ఇప్పుడు అందరిని ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి నీకు అసలు అంటే నీకు కూడా పెళ్ళి అవ్వలేదు. సో నీ లవ్ స్టోరీ ఏంటి? ఎప్పుడన్నా ఒక అమ్మాయిని ఎప్పుడన్నా లవ్ చేసావా? నువ్వు కూడా అంటే ట్రై చేసా? నా క్యారెక్టర్ లాగా ఎవరన్నా ట్రై చేసి సక్సెస్ అయ్యావా? అవ్వలేదా? సక్సెస్ అవ్వలేదు అని ట్రై చేసా. అసలు ఇప్పుడు ఒకటి కూడా సక్సెస్ అవ్వలేదు? సక్సెస్ అవ్వలేదు, ట్రై చేసా, బాగా ట్రై చేసా. అమ్మాయి పెళ్ళి బాగా అంటే బాగా అంటే పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్లలు పుట్టి అయ్యి కాదు అడిగేది. అంటే నువ్వు నీ అంటే నువ్వు ఒక మంచి రైటర్ కాబట్టి ఎప్పుడన్నా లవ్ లెటర్ రాయటం కానీ అలాంటిది? లవ్ లెటర్ రాయాలి. ఎలా ప్రపోజ్ చేసావు అమ్మాయిని? ట్రై చేశానంటే ప్రపోజ్ చేయలేదు కూడా, కానీ ట్రై జస్ట్ అమ్మాయిని చూసేవాడిని, పక్కన లైన్ వేసేవాడిని, అమ్మాయి గురించి పక్కన వాడితో మాట్లాడేవాడిని. ఆ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడాడు? పడి ఉంటాడు అమ్మాయి, గాడిగా పడి ఉంటుంది ఖచ్చితంగా. ఈ సినిమాలో మీకు ఎన్ని పాటలు? హౌ మెనీ సాంగ్స్ యూ హ్యావ్? చిన్న ఇంగ్లీష్ వచ్చిన టూ సాంగ్స్. విచ్ సాంగ్స్? క్లాసికల్ డాన్సర్ యాక్చువల్లీ. మీకు స్కోప్ ఇవ్వలేదు, లేకపోతే మంచి
అమ్మాయి మంచి క్లాసికల్ డాన్సర్ అండ్ బట్ ఈ సినిమాకి అంటే ఎక్కడ కొరియోగ్రాఫ్ సాంగ్స్ అవసరం లేదు ఈ సినిమాకి. ఏంటంటే నాకు తెలిసి రెండే రెండు సాంగ్లకి అంటే కట్ చేస్తే నా సినిమాలోనే ఉంటాయి చాలా సినిమాలు, నేను ఎవరు కూడా అనట్లేదు కానీ నా సినిమాలో కట్ చేస్తే బ్యాంకాక్ వెళ్ళిపోయాను, కట్ చేస్తే యూరోప్ వెళ్ళిపోయే సాంగ్లు ఉంటాయి. ఈ సినిమాలో అలాగే ఏం లేవు, ఎందుకంటే ఒకటి కాలేజ్ సాంగ్ భాను మాస్టర్ చేశాడు, రెండోది మా ఏకాంత మాధవ్ కూడా భాను చేశాడు. మిగతా అదంతా మోర్ లైక్ సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది. మీకు నరేష్ ఎక్కువ ఆన్ సెట్ ఎక్కువ నచ్చడా ఆఫ్ ద సెట్ ఎక్కువ నచ్చడా? Do you like me more off-screen or on-screen? What I notice in him is he's very passionate about his work. He's very dedicative in the sense like he know what to do, he know what to do next. He know what to look at the camera, what to look at the in a scene and what to look, what to keep the light and what to we have to. Everything he know. He is very passionate and he is very, he know, he want to do something like that. He want to encourage and he want to make us to do that also. So he is very passionate about his work. I like the way he works. I don't know him personally. Basically, ఈ మధ్య ఒక ముద్దు సీన్ వల్ల కొంచెం కాంట్రవర్సీ అయ్యి ఏదో ప్రమోషన్ బాగా జరిగింది. అలాగే మన సినిమా లేదన్న మీ మధ్య ఏదైనా ముద్దు సీన్ జరిగి మన ప్రమోషన్కి యూజ్ అయ్యే సీన్ ఏదన్నా ఉన్నారంటే? అలాంటివి ఏమీ లేవు. అంటే లేవా ఈ సినిమాలో హీరో హీరోయిన్ అసలు ముట్టుకోరు.